చర్చి కల్తనమని బైబిల్ పట్టుకునే వాళ్ళు కనపడతా ఉంటారు మేము చర్చి కల్తనమని తెల్ల బట్టలు వేసుకునే వారు కనపడతా ఉంటారు మేము చర్చి కల్తా ఉన్నామని మంచిగా తలంటూ స్నానం చేసి వెళ్ళే వాళ్ళు కనపడతా ఉంటారు బయటికి మనము మేము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తామని చూపించుకోవడానికి ఏవైతే అవసరమో అవన్నీ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ లోపల కూడా మనకి ఏముండాలట్టది పొదగబడాలి బయటికి మాత్రమే మనం అందంగా కనపడడం కాదు బాహ్య సంబంధమైన పనులు మాత్రమే చేసి మనం విశ్వాసులమని చెప్పుకోవడం కాదు మనం ఏం చేయాలి మన అంతరంగం కూడా ఏం చేయబడాలట బంగారము తోటి పొదగబడాలి అంతరంగములో బంగారము చేత పొదుగు లేకపోతే అంతరంగములో మేలిమి బంగారము చేత మనము పొదగబడకపోతే మనము సున్నం కొట్టిన సమాధులాగా మనము వేషధారులాగానే మిగిలిపోతాం తప్ప దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మాత్రం మనం మార్చబడలేమనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున చాలా మంది పాటలు పాడేవాళ్ళు చూస్తూ ఉంటాం మనం వాక్యం చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం దేవుని కోసం పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటాం ఇవన్నీ చాలా సందర్భాల్లో మనుషులకి కనబడడం కోసం ప్రయత్నం చేస్తారు మేము కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తామని తమ్ముడు తాము చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అంతరంగములో మాత్రం ఏముండదట ఆ పరిశుద్ధత అనేది కనపడదు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఏదైనా చర్చికి కానుకలు ఇచ్చే విషయంలో కానీ ఏదైనా మీటింగ్ లో కానుకలు ఇచ్చే విషయంలో కానీ మైకులో కూడా చెప్పించుకుంటారు వాళ్ళు 10 మందికి తెలియాలి మేము ఎంత ఇస్తున్నామో అందరికీ కూడా తెలియాలని చెప్పించుకుంటారు ఎందుకు వాళ్ళు బయట అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపల అందంగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు బయట కనపడడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అంతరంగములో ఉంటున్న వెలుగు ప్రకాశించాలనే విధానాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోతా ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే యేసుప్రభు అన్నాడు ఇది చేస్తూ దాన్ని కూడా ఏం చేయాలట నువ్వు చేయాల బయట నువ్వు ఏదైతే భక్తి చేస్తా ఉన్నావో బయటికి కనపడేటట్లుగా ఏ విధంగా అయితే ఉన్నావో అలాగే నీ లోపల కూడా ఏముండాలా నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది వెలిగించబడినట్లుగా ఉండాల బయట ఒక్కటే ఉన్నట్లయితే మనము వేషధారులం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ యొక్క సమయానికి మనము దాన్ని ధరించిన వారిగానే ఉంటాం తప్ప మనము పరిపూర్ణమైన మారు మనసు అనుభవాన్ని మనం సంపాదించుకోలే అందుకని లోపల బయట కూడా ఏం చేయబడాలట ఆ మందసము పొదగబడాలి బయట ఒక్క చోట మాత్రమే పొదగబడితే లోపల ఏముంటది సమస్త విధమైన కల్మషముతో నిండిపోయి ఉంటది అది కనికరమును మర్చిపోద్ది ప్రేమను మర్చిపోద్ది విశ్వాసమును విడిచిపెట్టింది అది లోకానుసారమైన పనుల్లోనే ఉంటది కానీ అది దేవునికి ఇష్టమైన పనిని మాత్రం చేయలేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఆ యొక్క శాస్త్రులతో చెప్తా ఉన్నాడు మొదట మీ లోపల ఏం చేయాలా శుద్ధి చేయాలి మీరు దినయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నది అన్నాడు బయట మాత్రమే కడుక్కుంటే సరిపోదట ఎక్కడ కడుక్కోవాలి లోపల కూడా కడగలం మనం బయట కడుక్కుంటే మాత్రమే మనం పరిశుద్ధంగా ఉండలేం మనం లోపల కూడా పరిశుద్ధత అనేది కావాలి లోపల కూడా కడగబడిన విధానం కావాలి లోపల ఉంటున్న ఆ యొక్క మురికి అనేది పోవాలా లోపల ఉంటున్న ఈ లోక సంబంధమైన ఆశలు అనేవి పోవాలా లోపల ఉంటున్న ఈ లోక సంబంధమైన ఉద్దేశాలు అనేవి పోవాలా దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనము తీసివేయడానికి ముందు మనం ప్రయత్నం చేయాలి రోజున బయట దాన్ని ఒక్కదాన్ని ఫోకస్ చేస్తే బయటికి కనిపించే దానికి మాత్రమే మనం భక్తి చేస్తున్నట్లయితే ఆ భక్తి దేవుని యొక్క రాజ్యములోకి మాత్రం మనల్ని నడిపించదు దేవునికి స్తోత్రం.